అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసు చిక్కుముడని విప్పుతున్నారు అధికారులు. అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ విచారణకు సాగిస్తోంది. ఒకవైపు కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉండగా, మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై ప్రభుత్వం యాక్షన్ షురూ చేస్తోంది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. తాజాగా విధులు అలసత్వం వహించిన ఇద్దరు ఆర్డీఓలను, ఒక సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ లపై వేటు వేసింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవటం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవటం, రెవెన్యూ ఫైళ్లు కాలిపోవడానికి నిర్లక్ష్యం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్ టౌన్ సీఐ వలీ బషు విఆర్కు పంపి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అటు సబ్ కలెక్టర్ ఆఫీస్కు బాధితులు భారీగా తరలిస్తున్నారు. తమ భూములు ఆక్రమించారని, దౌర్జన్యంగా లాక్కున్నారని, విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేశారని అంటూ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం సుమారు 150 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. త్వరలోనే కేసులో ఆధారాలు సేకరించి ప్రమాదం వెనక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ముందు ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకొస్తాయో చూడాలి.